పెద్దపల్లి జిల్లా ధర్మారంలో ఐటీ అధికారులపై దాడి సంచలనం సృష్టిస్తోంది. ధర్మారం సమీపంలో స్థీపై క్వారీలో ఐటీ అధికారులు దాడులు చేయగా ఐటీ అధికారులపై క్రషర్లో పనిచేస్తున్న సిబ్బంది దాడి చేసిన సంఘటన ధర్మారంలో చోటు చేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం శివారులో సి5 అనే క్వారీకి గురువారం ఐటీ అధికారులు ఐటీ సంబంధించిన విషయాలపై క్వారీకి రాగా తనిఖీలకు వచ్చిన 4 అధికారులతో తాగిన మత్తులో క్రషర్ సిబ్బంది వాగ్వాదం కాగా గొడవ ముదరడంతో అధికారులపై క్రషర్లో పనిచేస్తున్న సిబ్బంది రాళ్లు కర్రలతో ఐటీ అధికారులపై విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డారు. లింగం వేణుగోపాల్ అనే అధికారులకు గాయాలు కాగా కరీంనగర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. రాజేశం అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేయగా మరొకరు పరారీలో ఉన్నారు. నిన్న తేదీ 7/1/2021 రోజున సాయంత్రం అందాక 8 గంటల టైంలో కరీంనగర్ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నందిమేడారంలో గల సి5 క్యాంప్ నందు అకౌంట్స్ ఆడిటింగ్ గురించి వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళు వచ్చిన తర్వాత 8 గంటల నుంచి దాదాపు 9:30 వరకు వాళ్ళ అకౌంటెంట్ హరీష్ అనే వ్యక్తి వాళ్ళకు అకౌంట్స్ అనేవి క్లియర్గా చూపిస్తున్నారు. చూపించే క్రమంలో నందిమేడారం నివాసి అయిన సామంతుల రాజేశం సనా భస్మయ్య అనే వ్యక్తి అటు నుంచి నందిమేడారం నుంచి ధర్మారం వైపు పోతూ వాళ్ళ క్యాంప్లో వెహికల్స్ ఉన్నాయనే ఉద్దేశంతో లోపలికి వెళ్ళి తాగిన మైకంలో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ లింగం ఇన్స్పెక్టర్ మరియు వేణుగోపాల్ అనే ఇద్దరు ప్లస్ వారితో పాటు వచ్చిన 4 ఇంకో 2 మొత్తం 4 వ్యక్తుల మీద అయినా ఉన్న దాడి శ్రీనివాస్ అనే 2 వ్యక్తులు కలిసి రాళ్లతో దాడి చేయడం వల్ల ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ డిఎస్పి ఎన్ వేణుగోపాల్ గారికి తలకు గాయం జరిగింది మరియు లింగం గారికి వీపులో గాయం జరగడం జరిగింది. దాని